बिल्कुल सही है, मैं डैमेज उसका रिपेयर भी कुछ भी नहीं है, बिल्कुल जीरो है मेरे। ओके ओके, मतलब बिल्कुल सही है ये गाड़ी। ओके, आवाज साउंड नहीं है, कुछ भी नहीं है, बिल्कुल करेक्ट है वो गाड़ी का साउंड भी नहीं है, कुछ भी नहीं। पक्का बंडी वेरे बन अड़ता ना, बंडी की बंडी की थोड़ा इतना साउंड रहता है। साउंड देखना, ये इसका साउंड देख रहा है, इसका साउंड देख। अब लेके ना वो नीचे रख के उससे क्लंप ऊपर टाइट कर दे, फिर क्रॉस तो आगे पीछे नहीं होता। ठीक है ठीक है, हां बस यही इसका यही सलूशन है। ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన హార్వెస్టర్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నా, మీరందరూ బాగుండాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చినాము మేమైతే 4-5 డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి. సో ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక బాగా ఇబ్బంది అయింది అనమాట. ఇక్కడ కడిగోడు మళ్ళీ అచ్చుడు, ఇక కంటెంట్ కూడా ఏం లేవు అనమాట మనకిడ. ఇక్కడ కూడా పెద్దగా స్టార్ట్ కాలే, ఇప్పుడు స్టార్ట్ అయింది. నా అక్కడ నుంచి వేస్ట్గా వచ్చినాం అనిపిస్తుంది, ఎందుకంటే రోజు ఆడ 8-9 గంటలు పోసి ఇక్కడ రోజు 2-3 గంటలు స్టార్టింగ్ ఫీల్ ఎట్లుంటుంది, రోజు 2-3 గంటలు పోతుంది. ఒక 1 వీక్ తర్వాతనైతే మళ్ళీ జోరు అందుకుంటుంది అనమాట. సో అందుకనే వీడియోస్ అయితే ఇక తీయలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన. సో ఈరోజు ఏంటంటే వీడియో ఏంటంటే మనకు మెకానిక్ అయితే మనకు డెంటింగ్ తీసింది కదా గ్రీన్ గోల్డ్ మెకానిక్. సో ఆయన అయితే కోదాడకి వచ్చిందట, వచ్చి ఒక 2 డేస్ ఉందని చెప్పిండు. ఇక మనకైతే ఈరోజు అయితే తీసుకొద్దాం బండి కాడికి, అట్లా చెక్అప్ చేపిద్దాం ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా, వాళ్ళకి వెళ్తుంది కదా ఇక. సో అందుకే నేనైతే తీసుకురాని అయితే పోదాం అనుకుంటాను, అందుకనే మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. సో కంటెంట్ లేని వీడియో తీస్తే ఏంటంటే వ్యూస్ పెద్దగా పోయేటట్లేదు, అందుకనే వీడియో వ్యూస్ కూడా ఏం పెద్దగా రావట్లేదు. మనకు కూడా వ్యూస్ తగ్గడం వల్ల ఇంట్రెస్ట్ అనేది పోతా కొంచెం లేట్ కాకపోతే బాగా ఇబ్బంది అనిపించి వీడియోలు అనేటివి లేట్ అవుతున్నాయి అంతే. ఎందుకంటే డే మొత్తం మనం అటు ఇటు తిరిగి ఎండలో తిరుగుతాం, టైంకు ఫుడ్ ఉండదు అనేది వీక్ అయ్యి, మళ్ళీ ఒక నైటు కొంచెం అంత తిని ఇంత థమ్స్ అప్ ఇట్లా తాగి పండుకునే వరకు అటే కానీ అంటుకుంటుంది. ఎట్లుంటుంది అంటే వీడియో ఎడిటింగ్ చేద్దాం ఒక 5-10 మినిట్స్ ఇట్లా రిలాక్స్ తీసుకొని ఎడిటింగ్ చేద్దాం అనే లోపే అటే నిద్రపోతున్నాం అనమాట. సో అట్లా చాలా మనకైతే ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అందుకనే అట్లా కూడా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి. సో మేము మొన్ననే మనం ఇక్కడికి వచ్చినాక షేవింగ్ కటింగ్ ఇట్లా అన్నీ చేయించుకున్నాం, ఎందుకంటే ఎండకైతే అంత దురద పెట్టి మనకైతే చీదర పెట్టినట్టు అవుతుంది కాబట్టి ఎండకి దుమ్ముకు అని అంత చిన్న చేపించిన. ఓకే, ఇక పోయేద్దాం మెకానిక్ అంత సోది అనిపిస్తుంది కాకుండా ఇట్లా జరిగే ముచ్చట చెప్తాను. సో ఇక బండి అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్, అయితే బండి స్టార్ట్ చేసి పోయి, ఎందుకంటే బండి స్టార్ట్ చేసి కొంచెం పెద్ద బీట్లో పెట్టి పోయి మెకానిక్ని తీసుకొని వచ్చి మళ్ళీ చెక్అప్ చేపించి ఇక మళ్ళీ ఆయన పంపిస్తే మనకి అయిపోతుంది. ఓకే, ఆయన ఎక్కడికి వచ్చినాడో మీకు డౌట్ రావచ్చు, కోదాడకి వచ్చినాడ, కోదాడ షోరూమ్ ఉన్నట, ఎందుకంటే ఈ అక్కడ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మేజర్గా ఉంటాయి అతను అన్నమాట. ఈయన ఏం ప్రాబ్లం వచ్చిందో బండ్లకు, వచ్చిండు చేసిండీ ఇలా ఖాళీగా ఉంటాడు పోయేద్దాం. ఓకే,
రోజు మన కాడికి వచ్చింది కదా బులోర్ వేసుకొని డెంటింగ్ కొరడానికి, సేమ్ కార్ అన్నమాట అదే అదే బులోరా. నడుతుంది ఎర్రబండి మనది, అది మనోండి. क्लैंप क्लैंप हां हां सामने फिर क्रॉस सामने नहीं जाएगा. ठीक है ठीक है, ये क्रॉस आगे चला गया ये शाफ्ट खराब हो जाएगा, मीनिंग खराब हो जाता है. ओ ठीक है ठीक है. और थोड़ा इसमें 1 पाव किलो ग्रीस डाल दो ये मोटर में. हां अभी ग्रीस करोगे ना जब 1 पाव किलो ग्रीस डाले तो ये लीकेज नहीं होएगा, ऑयल सीट तुम्हारा लीकेज नहीं होता. ठीक है ठीक है. हां अभी ये क्या है, हीट हो गया ऑयल पतला हो जाता है, पतला होने के बाद फिर सील से लीकेज होने लग जाता है. अरे अरे हां बस खाली इसमें ग्रीस डाल दो बस. हां और ये क्लैंप डाल दे इसको. अरे अरे ये जो शाम को रखोगे ना तो सामने बस एक वो प्लास्टिक का कवर लेके ना वो नीचे रख के उससे क्लैंप ऊपर टाइट कर दे, फिर क्रॉस तो आगे पीछे नहीं होता. ठीक है बस यही इसका यही सलूशन है. नहीं तो ये क्रॉस आगे जाके नल तो ये पीटी मोटर का सील गिर जाएगा जहाँ से ट्रैक्टर का. हाँ दूसरा ना इसका शाफ्ट खराब हो जाएगा. अरे अरे అర్థమైందా, అవి షాఫ్ట్ అన్న కొట్టేస్తుంది, అటు షాఫ్ట్ అన్న కొట్టేస్తుంది అట, అవి అటు ఇటు జరుగుతూ. అర్థమైందా, సమజాగయా? ఎట్లా మాట్లాడు, ఎట్లున్నాడట బండి మంచుకున్నా అంటాడు. బండి ఒకసారి నడుపుతా అంటాడు. మొత్తానికైతే ఒకసారి అయితే నడుపు అని చెప్పిన, సౌండ్ ఎట్లున్నది మరి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమన్నా బాస్కెట్ ప్రాబ్లం ఎట్లున్నదని అయితే చెక్ చేయమన్నా. సో నడుపుతాండు, మనం ఎందుకు తీసుకొచ్చినామన్నా అని అయితే మీకు అయితే డౌట్ రావచ్చు. అంటే ఏం ప్రాబ్లం లేదు కదా అని అంటే చిన్నగా పీటీఓ కా నుంచి ఆయిల్ అయితే లీక్ అయింది అన్నమాట క్రాస్ల కాంచి. ఆయిల్ ఇట్లా అంటే వీలైతే ఇద్దాం అని అయితే అనుకున్నా ఆయనతో, ఆయన తీసుకొచ్చి అంటే ఆయిల్ సీలు. సో ఏమద్దు గ్రీస్ కొట్టాలా అది సెట్ అవుతుంది, ఆయిల్ సీల్ సెట్ అవుతుంది అన్నాడు. సో ఒకసారి అయితే నడుపు అని అయితే నడుపు అంటే చెక్ చేయమన్నా. ఫస్ట్ సెకండ్
ఫస్ట్ ఇదే నాదే అన్న, ఫస్ట్ ఫోర్ వీలర్. तुम्हारा बिल्कुल सही है, डैमेज उसका रिपेयर भी कुछ भी नहीं है, बिल्कुल जीरो है. ओके ओके, मतलब बिल्कुल सही है ये गाड़ी. ओके, आवाज साउंड नहीं है, कुछ भी नहीं है, बिल्कुल करेक्ट है वो. मतलब अच्छा है? बहुत अच्छा है. इसका साउंड देखना, ये गाड़ी का कितना साउंड है, तुम्हारी गाड़ी का साउंड भी नहीं है, कुछ भी नहीं. पक्का बंडे वेरे बन अड़ता ना, बंडी की बंडी थोड़ा एटलो साउंड साउंड देखना, ये इसका साउंड देख रहा है, इसका साउंड देख. अभी इतने तक मालूम होता है ఆ బండ్ల కంటే మన బండి సూపర్ నది మంచి నడుస్తుంది అంటాడు. ఓకే, ఇవ్వంపా మరి. నేను వేరే మా ఫ్రెండ్ వాళ్ళ బండి కాడికి పోతాను. సో ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బండి కాడికి అది వచ్చేసినాం అన్నమాట. సో ఈ బండి అయితే అచ్చిన కంచె అయితే అసలు బాగా వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. అంటే వీళ్ళు కొత్తగా బాస్కెట్ స్పైకిలు మొత్తం కొత్త వేసిళ్ళు ఇక్కడ అంతా రిపేర్ చేసుకుని ఇక్కడనే ఓపెన్ చేసే వరకు సో బాగా ఇబ్బంది పెడుతుందని ఇక మనకైతే ఫోన్ చేసేదాన్ని. ఇక ఇక్కడ మెకానిక్ వచ్చింది కదా చూపెడదామని అయితే ఇక్కడ తీసుకొచ్చిన. ఎందుకంటే గంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బండి రోజు గంట రెండు గంటలు కొత్తలట సైడ్కు పక్కకే పెడతారట. అట్లా బాగా అన్ని గంత రిస్క్ తీసుకుని ఇక్కడ దాకా వచ్చారు కదా, బండి అడగకపోతే ఎట్లుంటుందని అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చే ప్రాబ్లం ఏ ప్రాబ్లం అనేది చెక్ చేపిద్దాం అనేది నేను తీసుకుని అయితే వచ్చేసిన. చూద్దాం ఇక ఏం చెప్తాడో, దాని ప్రాబ్లం ఏంటో పెద్దగా ఉండదా, అట్లా కాదు అబ్బో అట్లా అనుకోవద్దు ఎప్పుడైనా. అది మనది ఇప్పుడు మనదో అదే మనదో కట్ అయినట్టు ఉరుకుతుంది, ఇది ఆగి ఆగి నూకుతుంది, అట్లా ఆగి ఆగి నూకే వరకు అది. అదే 5 రూపాయల పెట్టి స్టడీ చేశారు, 5 రూపాయలకి ఆయన పెట్టి నేను 5 రూపాయల బిల్ పెట్టి స్టడీ చేస్తా. అంతే కుప్పి
कटर वाले में जब कुप्पा बनेगा तब ये बास्केट लोड होता है, तुम्हारा ट्रैक्टर का लोड जब वो तभी होता है जब सामने एकदम में माल जाता है, जब तब लोड होता है वो, नहीं तो लोड नहीं होता। लोड है ना कुछ चुपता ये इसका बास्केट का प्रॉब्लम हो ना तो ये कंटिन्यू लोड रहेगा ट्रैक्टर के ऊपर। కాదే ఏ ఏ తాట ఏడాకి పోతారు మీరు, ఏ ఊళ్ళో పోతారు? ఏడాది ఫీల్డ్ బట్టి పోతాడు, మీరు వేసుకోవాలి కదా इतना ऊपर ऊपर सी कट करोगे तो बी फास्ट में 20 सेकंड में चलता पर ये पूरा डरते ना देला आने काकुंडा गड्डू अवसर होना ही तो अट लड़ता इनको गड्डी चाहिए ना इधर, हां जिसको गड्डी नहीं चाहिए उसका ऊपर ऊपर से कट करके 20 सेकंड में चलता वो। मैंने फर्स्ट 20 सेकंड में पूछ लिया रोड है ना कि मानने का अंदर खींचता नहीं है ये, मतलब तुम्हारा लोड इसके ऊपर ही पड़ रहा है, प्रेशर के ऊपर लोड हो रहा है ये, అర్థమైందా? ఏం చెప్తున్నానంటే అది చిన్నది ఉన్నది కాబట్టి పట్టు వచ్చేసి దానికి ఇట్లా గుంజలేదు పైకి, మళ్ళీ దాని మీద తిరుగుతుంది కాబట్టి లోడ్ ఎక్కువ పడుతుంది అంట. అదే నువ్వు ఎప్పుడైనా తిరిగిందే తిరుగుతుంది అని అనలే నాకు ఫోన్ చేసి, అదే మళ్ళీ ఇళ్ళకే చంపుతానలే నువ్వు ఫోన్ చేసి అదే అదే ఫుల్ హీట్ పడుతుంది, అదే అదే కారణం అదే హీట్ అవుతుంది అరే ఆ పులి ముట్టుకుండా హీట్ అవుతలేదు, ఈ పులి ముట్టుకుండా గంత హీట్ అవుతుంది. సీజన్ ఖతం ఫాల్ట్ నీ పులి గ్యారెంచ పులి డాలా హుకో జాదా స్పీడ్ కియా హుకా టెన్షన్ నీ జాదా స్పీడ్ కర్నే కోయి ఫర్క్ నీ పడతా, इसको कम कर ले ज्यादा कर ले जो लोड पड़ेगा वो डबल ऐसे रनिंग होने का लोड है वो। तुम्हारे को बताता हूँ इसका सलूशन क्या है जरा, कौन सा मर्जी डाल ला यार लोड तो पड़ेगी पड़ेगा, ये इतने ऐसी चलेगा तो इसको ये चलाओ इधर, ये तुम क्या करो इधर ये खत्म कर लो, ये सीजन है इधर का, इधर फील्ड खत्म कर लो, इधर फील्ड खत्म कर लो, इधर फील्ड खत्म करके जब तुम उधर क्रीम नगर साइड को जाओगे तब ये गैलड्रम खोल के बाहर निकाल के गैलड्रम को पट्टी डाल दो, गैलड्रम को पट्टी डालोगे तो गैलड्रम जल्दी जल्दी अंदर खींचने लग जाएगा। अभी इसके ऊपर ही रनिंग हो रहा है ये देख रहा है, इधर शाइनिंग हुआ हुआ ఇంకా స్పీడ్ ఎక్కువ ఉంటది, ఏం ప్రాబ్లం అయితే లేదు కదా బండికి, ఒక 16 బయలుదేరదండి ఇక వేరే బండ్లు ఉన్నాయండి, ఇక్కడికి వచ్చింది కదా అడకు. ఓకే రైట్ ఓకే ఓకే లైక్ సబ్స్క్రైబ్ చెప్పడా సరే మరి రైట్ మంచిగా మంచిగా అలా కలుద్దాం, ఫోన్ చేస్తామన్నా బండి ప్రాబ్లం ఉంటే ఓకే రైట్ ఏ రకంగా మొత్తం
దాన్ని ఉన్న ఇట్లా అంతా ఏ పాట వచ్చినాయి మీ ఇంట్లో ఎన్ని వచ్చినాయి లోన్లు? నాలుగు వచ్చినాయా? ఏ ఎక్కడ ఇక ఇక అయిపోయినాయి, వాటి ముచ్చట పక్క పెట్టు. ఏ ఉల్టా కడతాను, తిప్పి కట్టు. అరే ఇట్లా కడితే, అరే ఇట్లా, అరే తిప్పే నేను చెప్తా. ఒకటే బొంగు తాకుతుంది అట్లయితే, ఒక్కగానే పోతుంది కలర్. అది 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 గట్టి ఏం కాదు, నేనుకేమన్నా తాకుతుందా అనే దానికి తాకది. ఏ గంత లాంగ్ గంత దగ్గర కడిగేద్దామా? అస్సలే ఇంపాసిబుల్, మొత్తమే లేనే లేదు. క్యాన్ అలా వారే ఇంకా రాదు, క్యాన్ ఇక అన్న వాళ్ళు వేసుకుంటాడు. ఏ నలభై ఏ పలిగిందా? ఇక్కడికి వచ్చిన కానీ క్యాన్లో పోయలే, కొట్టించినవా వెళ్ళినావా బయటికి? కట్టె వైబ్రేషన్ అవుతుంది అన్నట్టుగా కదలే, ఆడ ఇక్కడ వైబ్రేషన్ అయితే ఆడ రాగుతుంది. గట్లేదు అనుకుంటారు కానీ ఓకే ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫీల్డ్ అయితే అయిపోయింది. ఇక అందరం కలిసి అయితే అన్నం తిందడానికి అయితే పోతాను. ఇక ఈరోజైతే వంట ఇట్లా చేయలేదు, ఎందుకంటే పొద్దున్నే వంట చేసుకునేది ఉండే, కాకపోతే ఇక మెకానిక్ అతను అడితేనే వాళ్ళు అటు ఇటు తిరిగే వరకే కొంచెం టైం పట్టింది. అన్నం తిని హోటల్లో ఇట్లా మళ్ళీ వచ్చి సాయంత్రం రూమ్ కాడికి వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్.